All India Job Updates. You want first notification job updates? Do subscribe and share. Hi friends, welcome to All India Job Updates. Video janko mana notification chusukunnataithe National Institute of Technology Silchar Assam state nunchi vachina notification andi idi. All our India candidates evaraina eligible andi deeniki, male or females evaraina apply chesukochu. ఒక మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఇంటర్, డిగ్రీ, బీటెక్ అండ్ డిప్లొమా క్వాలిఫికేషన్ తోటి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా రావడం జరుగుతుంది. ఇక మనం నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్చార్ అస్సాం నుంచి వచ్చిన నోటిఫికేషన్ అండి. ఇందులో మనకు 10 రకాల వేకెన్సీస్ అనేటివి కనిపిస్తున్నాయి. రిజిస్టర్ ఒక పోస్టు అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించారండి. డిప్యూటీ రిజిస్టర్ ఒక పోస్ట్ ఉంది, అన్రిజర్వ్డ్ కేటాయించారు. అసిస్టెంట్ రిజిస్టర్ ఒక పోస్టు అన్రిజర్వ్డ్కి ఉందండి. లైబ్రేరియన్ ఒక పోస్టు, మెడికల్ ఆఫీసర్ ఒక పోస్టు, హిందీ ఆఫీసర్ ఒక పోస్టు, సూపరింటెండెంట్ 7 పోస్టులు ఉన్నాయండి. ఇందులో మనకు ఎస్సీకి ఒకటి ఉంది, ఓబీసీకి ఒకటి రిజర్వ్డ్ చేసిబడి ఉంది, అన్రిజర్వ్డ్కు 5 ఉన్నాయి. టోటల్గా 7 వేకెన్సీస్ అనేటివి ఉన్నాయి. 8వ చూసుకున్నట్టయితే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ మనకు వచ్చేసి ఒకటే వేకెన్సీ ఉంది, అది అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించారు. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి మనకు 9వ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే టెక్నికల్ అసిస్టెంట్ ఎస్ఏఎస్ అసిస్టెంట్ జూనియర్ ఇంజనీర్, ఈ టోటల్గా మనకు 37 వేకెన్సీస్ అనేటివి ఉన్నాయి. ఇది అన్రిజర్వ్డ్కి 17 కేసు కేటాయించారు. మరి యూడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 3 కేటాయించారు, ఓబీసీకి 9 కేటాయించారు, ఎస్సీకి 5, ఎస్టీకి 2 కేటాయించడం జరిగింది. సబ్మిట్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 1 కేటాయించడం జరిగింది. అలాగే 10వ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే సీనియర్ అసిస్టెంట్, ఇది వచ్చేసి మనకు టోటల్గా 4 వేకెన్సీలు ఉన్నాయి. 4 వేకెన్సీలు అన్రిజర్వ్డ్కి కేటాయించి ఉన్నాయండి. అలాగే మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మొదటి పోస్ట్ రిజిస్టర్ వచ్చేసి దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ అనేటివి అడిగారు. అలాగే మనము నెక్స్ట్ వేకెన్సీకి వెళ్తే సెకండ్ వేకెన్సీ వచ్చేసి మనకు డిప్యూటీ రిజిస్టర్ అండి. దీనికి మాస్టర్స్ డిగ్రీ ఎనీ డిసిప్లైన్ విత్ అట్లీస్ట్ 55 మార్క్స్ దీనికి కూడా అడిగారండి. దీనికి ఏజ్ లిమిట్ 55-6 ఇయర్స్ వచ్చేసి ఏజ్ లిమిట్ అడిగారు. అలాగే మనకు అసిస్టెంట్ రిజిస్టర్ 3rd పోస్ట్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఎనీ డిసిప్లైన్ విత్ అట్లీస్ట్ 55 మార్క్స్ అడిగారండి దీనికి కూడా. అలాగే మనం 5th నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మెడికల్ ఆఫీసర్ అండి. దీనికి ఎంబీబీఎస్ డిగ్రీ చేసి ఉండాలి, లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఇంక్లూడెడ్ షెడ్యూల్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్లో చేసి ఉండాలని ఇచ్చారు. అలాగే 6th నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే హిందీ ఆఫీసర్ అండి. మీరు డిగ్రీలో హిందీ సబ్జెక్ట్ అనేది కంపల్సరీ కలిగి ఉన్న డిగ్రీ అయితే యాక్సెప్టెడ్ అండి, లేదా మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ డిగ్రీ లెవెల్లో హిందీలో చేసి ఉండాలి. అలాగే మనం నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్ళినట్టయితే సూపరింటెండెంట్ అండి. సూపరింటెండెంట్కి వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 1st క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ అడిగారు, లేదా మాస్టర్స్ డిగ్రీ కూడా అడిగారు విత్ 50% మినిమం మార్క్సెస్ పర్సంటేజ్ అడిగారు. ఇకపోతే 8th చూసుకుంటే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, దీనికి కూడా క్వాలిఫికేషన్స్ మాస్టర్ డిగ్రీ అడిగారు. ఇంగ్లీష్ అనేది కంపల్సరీ ఒక సబ్జెక్ట్గా మీ డిగ్రీలో ఉండాలి. వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుందని డీటెయిల్స్ అనేది చెప్పుకుంటూ పోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు డీటెయిల్డ్గా చూసుకోగలరు. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా రావడం జరుగుతుంది.